నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మట్టినే జీవన ఎరువులుగా మలిచారు, మట్టితోనే మాణిక్యాలను పండించారు, సేద్యంలో కొంగొత్త ఒరవడిని సృష్టించారు. మట్టి సేద్యంతో ప్రపంచ పటంలో భారత ఖ్యాతిని పెంచి రైతులకు స్ఫూర్తిగా పద్మశ్రీగా నిలిచారు. మట్టి మనిషిగా సుపరిచితమైన మట్టి ద్రావణం ప్రితామహుడు, అభ్యుదయ రైతు పద్మశ్రీ చింతల వెంకట్రెడ్డి గారు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మట్టి ద్రావణంతో చేసే సాగులో రైతులకు కలిగే సందేహాలను స్క్రీన్పై కనిపించే నంబర్స్కు కాల్ చేసి మీరు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. ముందుగా పద్మశ్రీ మిమ్మల్ని వరించింది, దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ అండి. ధన్యవాదాలు. చెప్పండి, పద్మశ్రీ ఏమైనా ఆలస్యం అయిందని అనుకుంటున్నారా మీరు? అంటే మీరు చాలా రోజులుగా ఈ మట్టి ద్రావణాన్ని ఏ విధంగా ఎరువుగా మలచడం, పంటలకు ఏ విధంగా బాగుంటుంది, సాగు విధానంలో ఇది ఎంత మేలైందో చెబుతూ వచ్చారు కూడా. మీ యొక్క చాలామందిని కౌన్సిల్ కూడా చేశారు, మరి ఎలా అనిపిస్తోంది? చూడండి, ఏదే కానీ నిజము నిలకడమేది తెలుస్తుందనే సామెత అది అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, కొందరికి తెలిసి తెలియక. కానీ నిజం ఎప్పుడే కానీ ట్రూత్ అనేది కరెక్ట్ ఉంటుంది, పాజిటివ్. అబద్ధమేమో తొందర పాకుతుంది, దాన్ని ఆచరిస్తారు కూడా. కనుక మనం నిజాన్ని, రైతు ఎప్పుడే కానీ కొంచెం అబద్ధాన్ని కూడా ఒక్కోసారి కొందరు నమ్మేస్తారు. నిజమేదో అబద్ధమేదో మనం చూసుకోవాలి. 10 మంది ఏది చెప్తున్నారు అది దాన్ని ఆలోచించుకొని చేయడంలో దీంట్లో చాలా బాగుంటుంది. కాకపోతే నిజం ఇంత లేట్ అయినా నేనేం బాధపడతలేదు. ఎందుకంటే ఎంత లేట్ అవుతుందో అన్ని రోజులు మనుషులు మరవలేరు. కష్టం వాడికి ఫస్ట్ ఏమిటంటే నువ్వు నిజం చెప్పినప్పుడు అబద్ధం వైపు లాగి అది దెబ్బతిని మళ్ళీ నిజం వైపు వస్తాడు. ఎవరే కానీ చాలామంది అనుభవంలో ఈ లైఫ్లో అనుభవించేది అదే, ఫస్ట్ అబద్ధాన్ని ఆచరిస్తాడు, దెబ్బతింటాడు, తర్వాత నిజమేదో మళ్ళీ దాని వైపు వస్తాడు. కనుక దీంట్లో ఎవరిని ఏమీ తప్పు పట్టనీకి ఉండదు. అండ్ మీలా అంటే సాగులో ముఖ్యంగా రైతులకు చాలామంది అవగాహన కల్పిస్తూ విశేష కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక పద్మశ్రీ మిమ్మల్ని వరించింది అని తెలిసినప్పుడు మీరు ఏవి మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా స్పందన ఏదొచ్చినా నేను ఎక్కువ స్పందించను, ఎక్కువ పొంగిపోను, ఎక్కువ కుంగిపోను. ఎందుకంటే నాకు ఒక్కటే బాగా పద్మశ్రీ వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువ ఆనందపడ్డారు రైతులు. ఎవరైతే ఆచరించి దీనివల్ల లాభపడ్డారో వాళ్ళ మనసులో పట్టరాని సంతోషం, అది దాన్ని చూసే నేను ఆనందిస్తున్నాను. నా సొంతం నాకేదో వచ్చిందని నేను ఆనందిస్తలేదు, వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఇది అది సంతోషం నాకు. అసలు ఎలా అండి మట్టి ద్రావణం అనేది తయారు చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? మట్టి ద్రావణం అంటే మేము పంటలు సాగు చేస్తున్న నేలలల్లో ఒక ఫస్ట్ కొత్త భూమిలో అయితే చాలా పంటలు, అంటే ఒక 5-10 పంటలు 10 సంవత్సరాల దాకా బాగానే వస్తాయి. ఎందుకంటే ఆ ఫర్టిలైజర్ వేసినా, సేంద్రియ ఎరువులు వేసినా, ఏది వేసినా కొత్త భూమిలో బాగా ఫస్ట్ క్రాప్, 2 క్రాప్ అట్లా రాను అదే పొలంలో మళ్ళీ అదే. ఎందుకంటే మనం వేసే పంటలు 3 అడుగులే లోతుకు పోతుంది వేలు. ఆ 3 అడుగుల లోపల నువ్వు అసలు దాని ఏలు, దానికి కావలసిన పోషకాలు అన్నీ ఎప్పుడో లాగేసుకుంటుంది. నువ్వు దున్నేది ఇంతే, ఆ పై మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి. ఎందుకంటే గడ్డి, చెత్త, ఏది వానపాములు, లేకపోతే ఈ గడ్డిలో ఉన్న ఆయిల్స్, వానపాములు అవి చనిపోయినప్పుడు, జీవరాశులు అన్నీ చనిపోయినప్పుడు వాటిలో శరీరంలో ఉన్న రక్తము అవన్నీ మట్టిలోనే కలిసి, ఇప్పుడు మనం పాలు కదా కాగబెడితే మేగడొచ్చి పైన తేలుతుంది. అట్లాగే ఈ భూమిలో ఏ పదార్థం, ఆయిల్ లైట్గా ఉంటుంది కనుక ఏది వచ్చినా పైన 2 అంగుళాల మీదనే ఉంటుంది. ఆ 2 అంగుళాల మీద అది కొట్టుకుపోయింది అనుకో వర్షానికి, ఇంకా మళ్ళీ ఆ మీగడబోతుంది, మళ్ళీ మీగడ కావాలంటే. ఓకే, అయితే ఆ మీగడ మట్టిని వాడుకుంటుందా ఇది అంటే వాడుకోదు.
అక్కడ ఏలు వేర్లు ఇంకా గాలి గాలి తగిలి లూజ్ ఉంటుంది కదా. అవును, టాప్ సాయిల్ పై మట్టి ఎప్పుడు లూజ్ ఉంటుంది, దానికి వేలు పోవు. వేలు రోవాలంటే మళ్ళీ లోపలి మట్టి కొంచెం తీసుకొచ్చి జిగట ఉన్న మట్టిని వేస్తేనే అప్పుడు వేలు పోతాయి. ఓకే, ఆ పై మట్టిలో ఉన్న పోషకాలను వాడుకుంటుంది అది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. రామకోటేశ్వర్ గారు నందిగామ నుంచి. రామకోటేశ్వర రావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే, ధన్యవాదాలు. మేము ఒకసారి మీ దగ్గరకు వచ్చాను నేను 5-6 సంవత్సరాల కిందట. మీ ప్రాక్టీస్ అయినా కూడా నాకు బాగా నచ్చింది సార్. అది మీకు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రైతుల తరఫున. తర్వాత మీ సీవియర్ మెథడ్ సిస్టంలో ఈ మన ప్యాడీ మీద వరి మీద ఎట్లా మనం చేయగలనేది కొంచెం వివరం చెప్తారు సార్. అది ప్యాడీ మీద వచ్చి ఇప్పుడు అంటే మాగబెట్టిన మట్టి విధానం ఒకటి, దాంట్లో ఇప్పుడు డీకంపోజర్తో పాటు మట్టి ద్రావణం కలుపుతున్నారు లేటెస్ట్. అట్లాగే దీంట్లోనే గోధుమ మొలకలు 2 కేజీలు 200 లీటర్ల మట్టి ద్రావణము, మళ్ళీ వరి మొలకలు కూడా 2 కేజీలు అంటే 4 కేజీల దాకా అవుతున్నాయి. వాటిలను కూడా కొంచెం మొలకెత్తంగానే మిక్సీలో గ్రైండ్ చేసి అది కలిది ఫస్ట్ మట్టి ద్రావణం తయారు చేసి దాన్ని వడబోసుకున్నాక దాంట్లో ఇది గోధుమ మొలకలు కానీ వరి మొలకలు కానీ చేసి చేస్తే చాలా పిలకలు వస్తున్నాయి. మళ్ళీ పోషకాలు కూడా చాలా, పచ్చదనం కూడా బాగుంటుంది. లేదా మీకు అంత ఓపిక లేకపోతే జీవామృతంతో కూడా దీని మట్టి ద్రావణం మనకు అనుకూలం. ఫేవరెట్ ఏది మన సేంద్రియ పద్ధతిలో ఏది ఏది మిక్స్ అయితే బాగుంటుందని ఇంకా రైతులు చాలా ప్రయోగాలు చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళే ఒక్క క్లూ ఇస్తే వాళ్ళకు వాళ్ళే ఇంకా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. కనుక మీరు కూడా ఆ పద్ధతులు, నేను ఒక పద్ధతి అనేది ఇది చీడపీడలను మాత్రం సబ్ సాయిల్ ఏదైతే లోపల మట్టి ఉందో అది చీడపీడలను 100% ఎటువంటిది నువ్వు కంటిన్యూ స్ప్రే చేస్తుంటే, కాకపోతే ఇవి వరిచేలల్లో స్ప్రే చేయాలంటే ఇవాళ రేపు కొన్ని ప్లేసెస్లలో డ్రోన్స్ కూడా వచ్చినాయి. దానికి కూడా మళ్ళీ ఇంకా లేటెస్ట్ ఈ రెయిన్ డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక పైప్ వచ్చింది. ఇంకా లేదా స్ప్రింక్లర్ అన్న ఏదో ఆలోచన చేసి చేయాలి లేటెస్ట్. ఎందుకంటే నేనైతే ఒక ఎకరంన్నర పొలానికి రెయిన్ డ్రిప్ పెట్టి దాంట్లోనే వదులుతున్నాను సబ్ సాయిల్ మన పోషకాలు, అది పొలంలో దిగి స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. సార్, కాలర్ ఉన్నారు విద్యాసాగర్ గారు ప్రకాశం జిల్లా నుంచి. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ సందేహం ఏంటో. వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఓకే, నమస్తే వెంకటరెడ్డి గారు అండి. మా పొలంలో బోర్ వేసామండి, ఆ బోర్లో మా వాటర్కి చౌడు ఎక్కుతుంది భూమి. అది చౌడుని నిర్మూలించుకోవాలంటే ఏంటంటే ఇంకొక ఫెసిలిటీ ఏం లేదు మాకు, ఇంకా ఆ వాటరే ఇదవుతుంది, దానివల్ల పొలం పాడైపోతూ ఉంది. కొంచెం దాని గురించి సలహా ఇస్తారు సార్. చౌడుకి ఇప్పుడు మనము ఒక మంచి మట్టి ఉన్న దగ్గర నుంచి 1-2 అడుగుల మట్టి పోసుకుంటే అది కంప్లీట్గా నీకు సొల్యూషన్ అయిపోతుంది. అంటే ఇంకా 2 అడుగుల మట్టి కొత్తది చేసుకుంటే ఆ చౌడు ఉన్నంత నేలకు అది పరిష్కారం అవుతుంది. ఇంకా లేకపోతే చౌడును కెమికల్స్ ఎంత కెమికల్స్ వాడినా ఎన్ని రోజులు ఏం వాడతాం మళ్ళీ. ఇంకా అది మంచి మట్టి ఇప్పుడు 8 అడుగుల లోతుదైనా పర్వాలేదు, ఈవెన్ మొరం తెచ్చిపోసుకో కూడా ఇక చౌడును అది ఇది చేసేస్తుంది. ఓకే, కాలర్ ఉన్నారండి సంగారెడ్డి నుంచి. మల్లేశం గారు, మల్లేశం గారు మేడం నమస్తే అండి. మల్లేశం గారు చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే. అది ఇంత మొదలు సార్, జొన్న కూడా కత్తెర పొరగాయండి, మట్టి ద్రావణం కొట్టినా పోయింది. ఇప్పుడు మొక్కలు బాగా పొరగాయి సార్, ఫస్ట్ నీమాయిలు కొట్టినా, ఇప్పుడు మళ్ళా మట్టి ద్రావణం కొట్టాలా సార్? మట్టి ద్రావణం చిన్నప్పటి నుంచి కొట్టినా గానీ అది 2 ఆకులు వేసినప్పటి నుంచి కొట్టినా ఏం కాదు, ఎందుకంటే మట్టిలోకి వెళ్ళే సొచ్చుకొని పుట్టుకొస్తుంది అది మొక్క. నువ్వు ఎంత ఎండలో కొట్టినా చల్లదనం ఇస్తుంది. ఇప్పుడు సబ్ సాయిల్ కొందరు సాయంత్రము కొందరు పొద్దున అనే ఆలోచన కది, ఇది ఎప్పుడు కొట్టినా కానీ ఎక్కువ ఎండు ఉంటే చల్లదనం ఇస్తుంది, ఎక్కువ చలి ఉంటే వేడిస్తుంది.
ఈ ప్రకృతిలో ఉన్న తల్లిలో ఉన్న మాయనే అది. డీకంపోజర్ కలుపుతున్నా సార్? డీకంపోజర్ ఈ పురుగు మందు లెక్క పనిచేయదు కదా. మరి పనిచేయదా? నీకు సబ్సాయిల్ లోపల మట్టి, ఈ చల్లటి వాతావరణం కూడా దాంట్లో ఇంత కంకర డస్ట్ కూడా కలుపుకుంటే, ఇప్పుడు 20 కేజీల లోపల మట్టి 10 కేజీల కంకర డస్ట్ కలుపుకుంటే ఇంకా దాంతో కూడా పోషకాలు ప్లస్ ఇది అందుతుంది. రాగడి మట్టిదే ఇంకా మంచిది. ఎందుకంటే రాగడి మట్టిలో మెత్త ఇసుక ఉండదు కనుక కొంచెం తక్కువ వేసుకున్నా. నేను ఇసుకున్న మట్టిని 30 కేజీల దాకా వేసుకోమన్నా. ఈ మెత్తటి మట్టి ఇప్పుడు కోస్తా ఆంధ్రాల హర్యానా ఆ బెల్ట్లో 15 కేజీలు వేసుకున్నా నడుస్తుంది డ్రమ్ముకు. అంటే ఈ అందరికీ ఎట్లా చెప్తామని, మంచిది అయితేనేమో తక్కువ వాడుకోరు, ఇసుక అది ఫిల్టర్ చేసుకోవాలి అదంతా ఉంటుందని నేను ఇట్లా చెప్పడం ఎక్కువ చెప్పడం జరిగింది. అసలు నువ్వు ఎంత 30 కేజీలు వాడినా అందులోకి తేలేదు 1 కేజీ 2 కేజీలు అంతే నీళ్ళల్లో కలిసి వచ్చేది. మళ్ళీ కొంచెం సేపు ఊరుకుంటే సెటిల్ అయ్యేది, చిక్కటిదంతా అడుగున పేరుకపోతుంది, పైన తేరుకున్నదే ఒడబట్టుకుంటాం అప్పుడు మనకు బురద. కాకపోతే ఈ చీడ పీడలకు ఏమైనా ఉంటే లైట్గా బురద కనిపించినా పర్వాలేదు. సరే మొన్న ఒక రైతు నాకు ఫోన్ చేసిండు, సార్ నేను ఎక్కువ బురద కొట్టేసినా ఏం చేయాలి సార్, అది పని అయితే చేసింది కానీ ఆకుల మీద అంతా గ్రోత్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అన్నాడు. అంటే నేను ఫ్రెష్ వాటర్ తాజా నీళ్ళు కొట్టుకో, నీకు ఖాళీ మాన్యువల్ పవరే అయిపోతుంది, తాజా నీళ్ళు కొడితే ఆ బురద అంతా వెళ్ళిపోతుంది కదా అన్న. సరే సార్ అట్లా చేస్తాను. వన్స్ దిగిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న చిన్న టెక్నిక్స్ తోనే ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా దాన్ని మళ్ళీ ఈజీగా చేసేది మట్టే కాబట్టి. అది ఏమి దాని ఆకులను మాడగొట్టదు చేయదు, కాకపోతే గాలి పత్రహారితం కానీ ఏది కనుక నీళ్ళు కొట్టేస్తే మళ్ళీ వర్షం పడ్డట్టు కడిగిపోతుంది అట్లా. సార్ ఈ మట్టి ద్రావణం గురించి మీరు చాలా మందికి అవగాహన కల్పించారు, బట్ ఒక్కసారి మరొకసారి అసలు మట్టి ద్రావణం ఎలా తయారు చేస్తారు, అదే విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి చెప్తారు? ఇప్పుడు మనం సాగు చేస్తున్న పొలంలోనే ఒక కందకమో లేదో చిన్నగా తీసుకొని ఒక ట్రాక్టర్ మట్టిని పక్కకు పెట్టి ఆ పై పైన ఉన్న మట్టిని కొద్దిగా పూడి చేస్తే ఆ కందకంలో కూడా మళ్ళా అదే పొలంలో అదే మట్టిని పూడి చేసి ఆ వచ్చిన మట్టి, లేదా నువ్వు ఆ కందకం అది ఓ పక్కన కొంచెం తీసేసుకొని దాంట్లో ఆ మట్టిని ఏం చేయాలంటే ఎండాకాలం తీస్తే ఎండిన మట్టి ఉంటుంది. ఓకే, ఎండిన మట్టిలో ఏముందంటే ఎంబడే పోషకాలు ఉంది, పదనున్నా చీడపీడలు పోతాయి. చాలామందికి డౌట్, సార్ నేను ఎండాకాలం తీసుకోలేదు మళ్ళీ పదన మట్టి ఉన్నది నేను ఎట్లా వాడాలి అంటే, పదన మట్టి కూడా నువ్వు ఆకుల మీద స్ప్రే నీళ్ళల్లోనే కలుపుతావు దాన్ని. ఎండిన మట్టినైనా పదనే నీళ్ళల్లో కలిపినప్పుడు పదనే అవుతుంది, మళ్ళీ స్ప్రే చేసినప్పుడు అది గాలికి ఆరిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎంత చిక్కగా ఉంటుందో ఇక్కడ భూమి మీద వేస్తే మట్టి కుప్పలాగదు, అది స్ప్రే చేసినప్పుడు పల్చగా అయిపోయి తొందరగా 1-2 గంటలనే ఆరిపోయి పోషకాలు ఇచ్చేస్తుంది. ఓకే, కాలర్ ఉన్నారండి వెంకటేశ్వర్లు నెల్లూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు, వెంకటేశ్వర్లు గారు వినిపిస్తోందా? చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి. సార్ గారు రాసిన బుక్స్ ఏమన్నా మాకేమైనా అందుబాటులోకి వస్తాయని అనుకోండి. సార్ బుక్స్ ఇది పేటెంటెడ్ టెక్నాలజీ అని, పేటెంట్ విలువ ఉందని ఉండదని బుక్ చేస్తే నువ్వు బుక్ చేసినావు కదా సార్ ఇది పేటెంట్ అట్లా అని దానికి విలువ ఉండదని అందుగురించే చేయలేదు. ఓకే, మీరు వాడుకోవచ్చని నేనే చెప్తున్నా, మీకు నా పేటెంట్ని మీరు ఎట్లా వాడుతున్నారని అడుగుతలేను కదా నేను ఎప్పుడు. సార్ ఇప్పుడు అంటే ఏ విధంగా, ఇప్పుడు చాలామంది కూడా ఈ మట్టి ద్రావణం గురించి తెలుసుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, మరి అది ఏ విధంగా నివృత్తి చేసుకోవచ్చు, అంటే మీ దగ్గరికి రావాలంటారా, లేకపోతే మీరు చెప్పినవే విని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ దాని గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, హలో. హలో, చెప్పండి మీ సందేహం ఏంటో అడగండి. ప్రసాద్ గారు. మేడం ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వస్తుందండి. కత్తెర పురుగు వస్తే ఏం వాడినావు? కొరజీన్ వాడినా సార్. మరి అది కెమికల్ వాడినప్పుడు, ఇప్పుడు పెస్టిసైడ్ వాడినప్పుడు దాని కంట్రోల్ అవుతుందా? మరి కంట్రోల్ కావడం లేదు సార్. మరి ఆ డబ్బులు పెడితేనే నీకు సంత మట్టి గురించి తెలియదా, మట్టితో కంట్రోల్ అవుతుందని? తెలియదు సార్ నాకు. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, ఇప్పుడు స్ప్రే చేయి ఒక 20
200 లీటర్ల డ్రమ్ల తీసుకొని మెత్తటి మట్టి అయితే ఒక రెండు అడుగుల లోతుదైనా పర్వాలేదు, దాన్ని బాగా కలియ దిప్పాలి. 20 కేజీలు వేసి కలియ దిప్పినాక ఒక 10 నిమిషాలు కలిగ దిప్పాలి. కలిగ దిప్పినాక దాంట్లో జిగట అనేది పైకి వస్తుంది. ఒక 5 నిమిషాలు లేదా 2-3 నిమిషాలు ఉన్నా కానీ ఆ చిక్కటిదంతా డబ్బా అడుగున పోతుంది. పైన పేరుకుపోయింది స్ప్రే చేయి, అప్పుడు నీకు ఒక లేయరు జిగట లేయరు దాని మీద నీకు కనిపించకుండానే ఏర్పడుతుంది ఆకుల మీద. అప్పుడు ఆ పురుగు అది నాకినప్పుడు తిన్నప్పుడు ఆకును తిన్నా నాకినా కానీ దానికి అరగదు. ఇదివరకే నేను అన్ని టీవీలలో చెప్పాను, చీడపీడలకు డైజెస్ట్ కాదు మట్టి, ఎందుకంటే వాటికి కాలేయం లీవర్ ఉండదు. మళ్ళీ వాటి శరీరం మీద పడ్డా కానీ ఈ శ్వాస గ్రంథులు మూసుకుపోతాయి. అట్లాగే మళ్ళీ ఆ తల్లి అనేది అక్కడ మట్టి ద్రావణం స్ప్రే చేసి ఉంటే తల్లి అనేదే గుడ్డు పెట్టదు అక్కడ. ఈ ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ తల్లి అయినా నా బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉంటుంది అని చూస్తుంది. ఈవెన్ అన్ని పశుపక్షాదులు జీవరాశులు అన్నిటికీ దేవుడు ఆ వరం ఇచ్చిండు. కనుక మనము టైమ్లీ ఇప్పుడు ఏదో ఇవాళ చేస్తాం మళ్ళీ 15 రోజులకు ఆ పురుగు కనిపించినప్పుడే నేను మళ్ళీ చేస్తా అంటే కాదు, రెగ్యులర్గా చేస్తే పోషకాలు అందుతున్నాయి, మళ్ళీ చీడపీడలు రావు, బాధ ఉండదు. కానీ కొంతమంది రైతులు వాళ్ళకు పని తీరక డిలే అవుతుంది. ఆ డిలే అయినప్పుడే చీడపీడలు మళ్ళా ఆ చీడపీడ వచ్చిందంటే 2-3 స్ప్రేలు తొందరగా చేయాలి ఈ మట్టి ద్రావణం. ఎందుకంటే అన్ని చోట్ల కవర్ కాదు. ఇప్పుడు కొంతమంది రైతులు ఏమంటారు అంటే వంకాయ చెట్లల్లో ఆ లేబర్ మంచి ఉన్నోళ్ళు ఓనర్ మేనేజ్మెంట్ అయితే ఆ పూత లోపల వచ్చి గుడ్డు పెడుతుంది. ఆ పూత ఎట్లుంటుందంటే వంకాయ పూత గొడుగులాగుంటుంది, అది నాజల్ తిప్పి ఆ గొడుగుల ఆ పూత లోపలికి స్ప్రే పోయింది మట్టి ద్రావణం. ఆ తల్లి గుడ్డు పెట్టదు, అక్కడ పెట్టినా గుడ్డు హ్యాచ్ కాదు. ఎందుకంటే ఆ చిన్నపిల్ల పొదిగినప్పుడు మట్టిని నాకితే అది కూడా బతకదు. కనుక ఇది చాలామందికి నాకు పెద్ద ఏరియా ఉందని. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఒక అతను నా దగ్గర చాలా ట్రాక్టర్తో చేస్తాను నేను అని, నీ ట్రాక్టర్ ప్రెజర్తో బాగా కొడుతుంది కదా, ఇటోసారి పో మళ్ళీ తూర్పుకి వెళ్ళి పడమటికి రా, పడమటి నుంచి తూర్పుకో, 2 సార్లు పో, అట్లా ఈజీగా కంట్రోల్ అవుతుంది. అది ఊపినట్టయి కిందికి వెళ్ళి చొచ్చుకొని పోతుంది. కాకపోతే వాళ్ళు లైన్స్ దూరం ట్రాక్టర్ స్పే కానీ ఒక వరుసకు వరుస ట్రాక్టర్ మధ్యలో వెళ్ళేటట్టు పెట్టారు. కనుక ఇది 100% కంట్రోల్ అయిపోయింది. చాలా సంతోషంగా ఆ హిందీ మాట్లాడతారు కదా వాళ్ళు, చాలా సంతోషంగా వీడియో పెట్టేసాడు అన్ని గ్రూపులలో. అంటే ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు రైతుకు ఎట్లుంటుంది అంటే ప్రాబ్లం వచ్చేదాకా ఆ కష్టం ఏందో తెలియదు. అయితే క్రమం తప్పకుండా అంటే అది కనిపించినప్పుడే కాకుండా వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఖచ్చితంగా చేస్తే పోషకాలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి మట్టి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను పై మట్టి, ఇప్పుడు నువ్వు సాగు చేస్తున్న పోను పై మట్టి ఎట్లాగో పై మట్టి ఉంటుంది. ఆ పై మట్టిని వాడాలంటే లోపల మట్టిని కొంచెం ఆడేస్తేనే డ్రిప్పర్ దగ్గర ఆ పై మట్టిలో ఉన్న పోషకాలన్నీ తీసుకొని చెట్టు ఎంత బాగా, ఏ ఫర్టిలైజర్ పనికిరాదు, ఏ ఎరువు వేసినా కానీ మట్టితో. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇన్ని చెప్తున్నాను, అడవిలో చెట్టు ఎట్లా అవుతుంది, మొక్కలు ఎట్లా వృక్షాలు అవుతున్నాయి, వాటికి ఏం పొటాష్ వేసారు, ఏం డిఏపి వేసారు, ఏం యూరియా వేసారు, కాదు లోపలి మట్టికి సంవత్సరానికి ఇంత. కొందరు రైతులకు డౌట్ వచ్చింది, అడవిలో అంటే ఆకు రాలుతుంది అదంతా సేంద్రియ ఎరువు అవుతుంది, మరి ఇందిరా పార్కులో ఒక్క ఆకు రాలనిస్తారా, లేకపోతే సంజీవయ్య పార్కులో ఇక్కడ ఉన్నది ఆడ ఒక్క ఆకు రాలుదా, అవి ఎందుకు అవుతున్నాయి వృక్షాలు. హుసేన్ సాగర్ చెట్టు మీద చెరువు కట్ట మీద పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, మరి ఒక్క ఆకు రాలని. కరెక్టే అండి. కాలర్ ఉన్నారు శశిధర్ గారు ఇబ్రహీంపట్నం నుంచి. శశిధర్ గారు, హలో శశిధర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి వెంకటరెడ్డి సార్ తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, కాంగ్రెస్ ఫర్ పద్మశ్రీ. గుడ్ మార్నింగ్. అది ఆకుకూరలకు పాలకూర అటువంటి వాటికి మట్టి ద్రావణం వాడచ్చు సార్? అన్నిటికీ వాడవచ్చు మట్టి. మట్టి ద్రావణం స్ప్రే దేనికి వాడొద్దు అంటే నేను ఒక్కటే, మల్బరీ చెట్లకు ఆ పురుగులు పట్టు పురుగులు తింటాయి కనుక మొదళ్ళకు వేసుకోవచ్చు, కానీ ఈ మల్బరీ ఆకులకు ఒక్కటి తప్ప అన్నిటికీ మట్టి స్ప్రే చేసుకోవచ్చు. ఈ ఆకుకూరలకు కూడా ఇప్పుడు ఈ తూర్పుకెళ్ళి ఒకసారి పడమటికెళ్ళి వెనక ముందు అంటే ఈ పక్క ఆ పక్క అంత తడిసేటట్టు పడితేనే కంట్రోల్ ఉంటుంది.
నేను ఏదన్నా రైతులు చాలా మంది గ్రూప్ మొన్న కర్నూలులో 2-3 వేల మంది వచ్చారు, అక్కడ వెళ్ళి చెప్పిన. ఇప్పుడు మొన్న పోయిన వారం 19 తారీఖు గుంటూరు వెళ్ళిన, అక్కడ రైతుల సభ అంటే ఈ కొర్రేపాడులో మన రైతు నేస్తం వాళ్ళు చెప్పేది. కనుక ఏదన్నా గ్రూపులలోకి వెళ్తాను కానీ ఫార్మర్ వచ్చి నీ ఫామ్ చూస్తా అంటే ఒక్కొక్కరికి ఎంతమందికి చూపిస్తాను చెప్పండి. బట్ చాలా మంది దీనికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు ఒకసారి ఫోన్లో ఇస్తున్నాను టైం. ఓకే, వాళ్ళు కాల్ చేసి నీ సందేహము, నువ్వు అరగంట సేపు మాట్లాడు కూడా నాకు టైం ఉంటే నేను అది చెప్తున్నాను ఓపిక. కానీ వాళ్ళు నీ ఫామ్ వస్తామంటే ఆయనకి ఇంటి అడ్రస్ ఫామ్ అడ్రస్ చెప్పడానికే 10 సార్లు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కరు. నేను అట్లా చాలా ఇదయింది మాకు. మళ్ళీ అక్కడ చూసి అక్కడ వెళ్ళి అంటే టైం ఇచ్చి వాళ్ళకి చెప్పి ఒక్కొక్కరికి చెప్పలేము కదా. కాలర్ ఉన్నారండి సందీప్ కర్నూలు నుంచి. సందీప్ గారు నమస్తే అండి, మాట్లాడండి వెంకటరెడ్డి సార్తో. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా సార్. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. మట్టి ద్రావణం నాగులపై స్ప్రే చేసినప్పుడు చిన్న చిన్న పనులు జరుగుతుందా సార్? మట్టి ద్రావణం అదే సార్, మట్టి అనేది స్ప్రే చేసినప్పుడు ఆగుల మీద చిన్న చిన్న పనులు జరుగుతుందా సార్? ఏమండి మట్టి ద్రావణం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది, రిమైనింగ్ అసలు అర్థమవుతుంది. సంయోగం జరుగుతలేదు అంటున్నావా? ఒకసారి మీ క్వశ్చన్ క్లారిటీగా అడగరా అండి సందీప్ గారు, వినిపించట్లేదు. అదే మేడం, మట్టి ద్రావణాన్ని ఆకులపై చిట్టుగా చేసినప్పుడు అది ఆకులకు చిన్న చిన్న సంయోగక్రియ జరుగుతుందా? కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందా అని అడుగుతున్నా. మరి జరగకపోతే అది ఎట్లా గ్రోత్ ఎంబడే? ఇప్పుడు నువ్వు చిక్కటి మట్టి చాలా బురద బురద అయితే జరగదు. నువ్వు మామూలుగా నేను తేరుకున్నాక చెప్తున్నాను కదా, ఇప్పుడు వీడియోలో అన్నీ చెప్తున్నాను కదా. నువ్వు కలిపినాక ఒక 5-10 నిమిషాలు ఎంత ఉరుకుంటే అంత సెటిల్ అవుతుంది, అది ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు పోషకాలు కూడా అందిపోతాయి. కాకపోతే చీడపీడలు పోనీకి ఏదైనా వచ్చినాయి పచ్చ పురుగులు, కొంచెం మడ్ వాటర్ అంటే బురద నీళ్ళు కొంచెం కనిపించేటట్టు స్ప్రే చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఈ మట్టి ద్రావణం తయారీకి మట్టి ద్రావణ పితామహునిగా మీకు పేరు, అదేవిధంగా అవార్డు కూడా మిమ్మల్ని వరించిన. మరి మున్ముందు ఇంకా కొత్త ఆవిష్కరణ ఏమైనా చేయబోతున్నారా, కొత్త విధానం ఏమైనా తీసుకురాబోతున్నారా? కొత్త విధానం అంటే మట్టి ద్రావణంలోనే ఇప్పుడు లోపల మట్టిలో జిగట ఉంటుంది, అది ఆ జిగట మట్టియే బలం. ఎట్లా బలం అంటే నేను ఆ లోపల మట్టి స్ప్రే చేసిన ఏళ్ళకేసిన ఆ ప్రొడక్షన్ గోధుమలు వరి తిన్నప్పుడు మాకు నీరసము కాళ్ళు లాగడం అనేది. ఇప్పుడు పై మట్టిలో ఏముంటుంది అంటే ఆ జిగట రాదు. ఆ జిగట అనేది ఆ జిగట మట్టితో గోడ పెట్టినా నిలబడుతుంది, ఆ పై మట్టితో గోడ పెడితే నిలబడదు. మరి ఏది నిలబెడుతుందో ఏది కూలగొడుతుందో రైతుకు తెలుసు అంటే అనుభవంలో. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు అయితే తెలుసు, మట్టి గోడలు పెడుతుంటే బాగా కసాపేసా లోపల మట్టినే పైకి తెచ్చి నీళ్ళు పోసి తొక్కి, ఈవెన్ ఇప్పుడు కుండలు చేయడానికి కూడా వాళ్ళు కూడా బాగా తొక్కి చేస్తారు. కనుక అందులో జిగట అనేది శక్తి ఇస్తుంది మనకు. ఆ శక్తి అనేది కాళ్ళు నీరసం నరాల బలహీనత, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ నీకు నీరసం అనేది రాదు, నీకు ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అందులో పోషకం ఉన్నది, అది నువ్వు తింటున్నావు, మొక్కకి ఇస్తున్నావు, ఆ మొక్క నీకు ఇస్తుంది. కనుక పోషకాలు లేని దాన్ని ఏదో కెమికల్ తెచ్చాడేసి దాన్ని కుప్పలు కుప్పలుగా పోచి ఒక బ్యాగ్ బదులు 4 బ్యాగులు వేసి నాకు పంట రాలేదు అంటే ఆడ పాయిజన్, ఆ కుప్పంతా కెమికల్ అంతా ఆడ పాయిజన్ అవుతుంది. డ్రిప్ వచ్చినాక ఆ డ్రిప్పర్ దగ్గర కెమికల్ వేసేసరికి సరే మట్టి అది కుప్ప అయినా కానీ పక్కకనే వేస్తే మళ్ళీ లెవెల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త మట్టి వేస్తూనే ఉండు. ఇక్కడనే దొవుతావు, ఈయన వేస్తావు. దానికి కావాల్సింది ఏంది, లోపల మట్టిలో జిగట ఉంటుంది, అది పైకి వచ్చిందంటే దాని దగ్గర ఉంటే నీ చెట్టు ఇంకా ఎండ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఇక గ్రోతే గ్రోత్. అది వర్షాకాలం కొద్దిగా మబ్బులు పడ్డప్పుడు నీళ్ళు ఎక్కువ అయితే అందుగురించే మనం ఇప్పుడు ప్రాక్టీసులు కూడా మారాలి, బోధలు అన్న చేయాలి, లేకపోతే బెడ్ సిస్టంలో కాయగూరలు వేసుకుంటే ఎంత ఎక్సెస్ వాటర్ ఉన్నా కిందికి సీపేజ్ అయిపోతుంది, అప్పుడు నత్రజని అదే తక్కువ అవసరం ఉంటుంది. ఇది అనుభవంతో రైతులు ఇప్పుడు ఎందుకు మాకు ఈ ప్రాబ్లం అవుతుంది అంటే
ఒక లెవెల్గా వేసేస్తాడు. వెంకటరెడ్డి సార్, అంటే కొన్ని అంటే రసాయనాల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది సేంద్రియ పద్ధతికి వద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే వన్స్ దిగిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు అన్నట్టు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. అండ్ ఈ మట్టి ద్రావణం పట్ల అంటే ఈ విధంగా చెయ్యాలి అంటే ఇంకా సేంద్రియ ఎరువులు కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పిండిలు ఉన్నాయి, ఏ పిండి చెక్కాలు అంటారు కొందరు, పిండి చెక్క అని మనం ఆముదం పిండి ఉంటుంది, వేప పిండి ఉంటుంది, అవి వేసుకోవచ్చు. దీంట్లో మనం సేంద్రియంది ఏదైనా మట్టితో పాటు అన్నీ నడుస్తాయి భూమి మీద. ఒట్టి లోపల మట్టి వేసి పై మట్టి లోపల మట్టి ఉన్నా చెట్టు వృక్షం లాగా అవుతుంది. ఎండిన మట్టి సూచనలు దేనికి మట్టి ద్రావణం పైనే ఏ విధంగా వేరే విధంగా వాడి ఉంటారు కదా, ఇప్పటికిప్పుడు ఇందులో మారాలి అని అనుకుంటే వాళ్ళకి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఇంతకుముందు అవసరమైనప్పుడే వస్తారు కాదు, ముందు నుండే ఈ విధంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే చీడపీడల బాధ ఒక రైతు పక్క పొలంలో నాకు ఫస్ట్ చాలా మంది చెప్పారు, సార్ నేను స్ప్రే చేస్తుంటే మా పక్కల్లో ఇంత పిచ్చుని వారాను అని నవ్విండ్రు. ఏలైనా మళ్ళా వచ్చి అరే నేను మంచిగా ఉంది మాకు చెప్పవా అని మళ్ళీ అడుగుతాడు. అంటే అరే నిజం చెప్పినప్పుడు ఎప్పుడైనా కనుక అట్లా పిచ్చోడో లేకపోతే వీడు ఇంకేం తెలియదు అని నమ్మరు. ఓకే, కానీ ఒకటి ఏంటంటే గుర్తింపు రావడం అనేది ఖచ్చితంగా దీని పట్ల చాలా మందిని నడిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ విధంగా చాలా మంది వెళ్ళాలని, మళ్ళీ కొత్త కొత్త విధానాలు మీ నుండి రావాలని సాగులో కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ మీకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేలతల్లి కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.